చేస్తోంది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు జవాబు ఇవ్వడానికి కేటీఆర్, హరీష్ రావులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటికే నిన్న అసెంబ్లీ ఐపీ ఆఫీస్ లో ప్రిపేర్ అయ్యారు హరీష్ రావు. ప్రభుత్వం టార్గెట్ చేసే అంశాలపైనే బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. రేపటి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు జవాబు ఇవ్వడానికి కేటీఆర్, హరీష్ రావులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటికే నిన్న అసెంబ్లీ ఐపీ ఆఫీస్ లో ప్రిపేర్ అయ్యారు హరీష్ రావు. ప్రభుత్వం టార్గెట్ చేసే అంశాలపైనే బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అప్డేట్స్ ఏంటి? యా శ్రవంతి, ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు ఒక ప్రొఫార్మ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, తర్వాత గవర్నర్ స్పీచ్ పైన మళ్ళీ చర్చ అంతవరకు జరిగింది. కానీ రేపు జరగబోయే అసెంబ్లీ చాలా కీలకమైన సమావేశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివిధ శాఖల్లో ఇప్పటిదాకా ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. అప్పులు ఎంత, నష్టం ఎంత, ఈ అంశాలను జనాలకు తెలిసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నారు. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సీఎం రేవంత్ ఇవ్వబోతున్నారని ఇప్పటికే అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. కానీ దీన్ని ఫేస్ చేసేది 9.5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించిన బీఆర్ఎస్ నేతలే. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏముండొచ్చు అని అంచనా వేసి దానికి అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు ప్రిపేర్ అవుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు నిన్నంతా హార్డ్ వర్క్ చేసిండ్రు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం 6:30 వరకు హరీష్ రావు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో ఉండి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎట్లాంటి సమాధానం ఇవ్వాలి, ఏ అంశాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రభుత్వం తరఫున ప్రస్తావించే అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ అంచనా వేసి కొంతమంది నిపుణులతో మాట్లాడి, వీళ్ళ టచ్లో ఉన్న కొంతమంది అధికారులతో కూడా మాట్లాడి దానికి నోట్స్ తయారు చేస్తున్నారు. కేటీఆర్ కూడా విడిగా ప్రిపేర్ అయ్యిండ్రు నిన్న మొత్తం అంతా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. లేకపోతే వివిధ శాఖల వారీగా అప్పు ఎంత, నష్టం ఎంత, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రభుత్వం చెప్పే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా నడుస్తుంది. ఒకటి ఫైనాన్స్ సిచ్యువేషన్ మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఫైనాన్స్ సిచ్యువేషన్ ఏంది? 2014లో జూన్2 ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంది? తర్వాత తీసుకొచ్చిన అప్పులు దేనికి ఖర్చు పెట్టినారు? తర్వాత వివిధ శాఖలు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ఏంది? తర్వాత ఈ అప్పులు తీసుకొచ్చిన దేనికి ఖర్చు పెట్టినారు? వివిధ శాఖల్లో వచ్చిన రెవెన్యూ ఎంత, దాన్ని దేనికి ఖర్చు పెట్టినారు? ఇట్లాంటి అన్ని అంశాలకు సంబంధించి ప్రిపేర్ అవుతుంది బీఆర్ఎస్ ప్రిపేర్ అవుతుంది. దీంతోపాటు పవర్ డిపార్ట్మెంట్ ఒకటి డిస్కౌంట్లు 81,000 కోట్ల రూపాయలు అప్పులనేవి ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది వివిధ రివ్యూల ద్వారా. కాబట్టి 81,000 కోట్ల అప్పులే కాదు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆస్తులు కూడా సృష్టించడం, ఆస్తుల వివరాలు కూడా చెప్పాలనేది బీఆర్ఎస్ వర్షన్. కాబట్టి ఎక్కడెక్కడ ఈ 9.5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు వచ్చినాయి, ఏమేమి క్రియేట్ అయినాయి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్రగా అవన్నీ కూడా చెప్పేందుకు వాళ్ళంతా ప్రిపేర్ అవుతున్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మెయిన్గా ప్రభుత్వం ఎక్కువ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ బదనామైంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల్లో ప్రచారంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, మిగతా పక్షాలన్నీ కూడా ప్రచారం చేసినాయి. దానికి ఖర్చు ఎంత అయింది, అసలు దాని మీద తీసుకొచ్చిన అప్పు ఎంత, దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వైబులా కాదా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికి ఏం జరిగింది, దానివల్ల జరిగిన ప్రోగ్రెస్ ఏంది, దానివల్ల జరిగిన లాభం ఏంది, అసలు రైతులు ఎంత పంట పండించారు, దానివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది, ఇవన్నీ అంశాలకు సంబంధించి ప్రభుత్వం అడిగే ప్రతి ప్రశ్నకు 9.5 సంవత్సరాల ప్రభుత్వం నడిపిన బాధ్యులుగా బీఆర్ఎస్ సమాధానం చెప్పాలనుకుంటున్నారు. ప్లస్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో దాదాపు 70 కోట్ల విలువైన ధాన్యం, సీఎంఆర్ ధాన్యం మిల్లుల్లో ఉంది, దానికి సంబంధించిన చర్చ. ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందెంత, ఇప్పటిదాకా వచ్చిందెంత, అప్పులు ఉండే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి. సంవత్సర కాలం గెలిచిన అప్పులు 8 నెలలకే చేసిందన్న ఒక విమర్శ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో అసలు అప్పు ఎంత వచ్చింది, ఎంత చేసినారు, ఎఫ్ఆర్బిఎం లోబడి అప్పు చేసినా కూడా దాని ఒక కాలపరిమితి ఉంటుంది, ఆ కాలపరిమితికి ఏ కాలం ఏ నెలకు ఎంత వాడాలి, దాని సంవత్సర కాలంగా ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి, అంతా ఉంటుంది. కానీ ఎలక్షన్స్కి ముందే మొత్తం
వాడి కొత్త ప్రభుత్వానికి ఏమీ లేకుండా అసలు అప్పే పుట్టని సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది? ఇది అన్నిటి కూడా బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇద్దరు, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు. రేపు ఏ అంశాల మీద ప్రభుత్వం క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, దానికి ఏం ఆన్సర్ చేయాలి, ప్రభుత్వం నుంచి వచ్చే విమర్శలను ఎట్లా ఫేస్ చేయాలి, కౌంటర్ ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా ఇద్దరు, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ప్రిపేర్ అవుతున్నారు. స్రవంతి, బహుశా రేపు మొత్తం మరింత ఆటాడుగా జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ. మొన్ననే చూసినాం గవర్నర్ ప్రసంగానికి చర్చ విషయంలోనే టగ్ ఆఫ్ వార్ నడిచింది. అటు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో, ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున కేటీఆర్, మధ్యలో హరీష్ రావు, ఎంత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మనకు అసెంబ్లీ అంతా కూడా. కాబట్టి రేపు మరింత ఇంట్రెస్ట్గా, మరింత వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలన్న యోచనలో బీఆర్ఎస్ నేతలంతా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. శ్రవంతి, రైట్ శివ, థ్యాంక్ యూ.